కార్యక్రమాన్ని ముదర్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. మొదటి టీకా డాక్టర్ కాశీనాథ్ వేసుకున్నారు. బైంజ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న 30 మంది వైద్య సిబ్బందికి టీకాలు ఇవ్వనున్నారు. తొలుత వైద్యులు వైద్య సిబ్బందికి టీకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. టీకా వేసుకోవడం ద్వారా 80% మంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే అభిప్రాయం వైద్యుల్లో వ్యక్తమవుతున్నప్పటికీ కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠలరెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ సురేందర్, డాక్టర్ విజయానంద్, డాక్టర్ అనిల్ కుమార్ తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్, అహ్మద్ మార్కెట్ చైర్మన్ కృష్ణ, మెడికల్ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే సైంటిస్ట్ ఈ టీకాను తయారు చేశారో మరి వారికి ప్రజలందరి తరఫున, భారతదేశ ప్రజలందరి తరఫున, ప్రపంచ ప్రజలందరి తరఫున, మా నియోజక మృదు నియోజక ప్రజలందరి తరఫున, ఆ సంస్థ వారికి, మరి ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అందరు కూడా మా ప్రజల తరఫున మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి సైడ్ ఎఫెక్ట్ కానీ రియాక్షన్ కానీ ఉండదు, ఉండకూడదని నమ్ముతున్నాం. ఒకవేళ అటువంటి ఏమైనా వచ్చినా ఇమ్మీడియట్గా వారికి ట్రీట్మెంట్ చేయడానికి, మరి వారికి సరైన తగినన్ని మందులు సరఫరా కూడా చేయడం జరిగింది. దానికి వేరే బీడ్స్, వేరే రూమ్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. భగవంతుని కోరుతున్నాం, ఈ టీకా సక్సెస్ కావాలని చెప్పి, ఎవరికి రియాక్షన్ కాకూడదని చెప్పేసి, మరి తగినన్ని ప్రజలందరూ కూడా ఎవరైతే తీసుకుంటానికి ముందుకు వస్తున్నారో అందరూ కూడా టీకా లభించాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, అందరు ప్రజల కౌన్సిలర్స్, సర్పంచులు, డిప్యూటీసులు, డిప్యూటీస్ అందరి ప్రతి ఒక్క అది కాకుండా వైఎస్ఆర్ సిటిజన్స్కు, డాక్టర్స్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలతో తెలియజేస్తున్నారు.